కంటిన్యూయింగ్ అని ఇది కొంచెం అసందర్భమైనా సరే 5 years without a women minister, another 7 months without a women minister, 7-8 months without a women minister. ఐదేళ్లలో 3 రెట్లు పెరిగింది ఉమెన్ మీద తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు 3 రెట్లు పెరిగింది ఐదేళ్లలో. మళ్ళీ ఈ 7 నెలల్లో ఆ రేట్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. గత నెల రోజుల్లో మనం చూసిన ఇన్సిడెంట్స్ నథింగ్ లెస్ దెన్ 7 ఇన్సిడెంట్స్. మీడియాలో వచ్చిన ఇన్సిడెంట్స్ చెప్తున్నాను, లాస్ట్ 30 డేస్లో 7 ఇన్సిడెంట్స్. ఇప్పటి వరకు నాట్ అ సింగిల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది స్టేట్. అంటే మహిళలను మీరు ఏ రకంగా చూస్తారు? నిన్నటికి నిన్న మహిళా జర్నలిస్ట్ మీద ఒకటి జరిగింది. ఏమంటే ప్రభుత్వాలు చూసినాం, ఇన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను చూసినాం, కానీ ఎక్కడా కూడా ఇంత యునో డిస్గస్టింగ్ హోమ్ మినిస్టర్ అంటారు. ఎన్ని 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 జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ రాలేదు. మొన్న అండ్ ఐఎమ్ నాట్ ఏమంటే విమర్శించాలని విమర్శించలేదు, మొన్న ఏదో మైనారిటీ స్కూల్లో యూనో విషాహారం తిని పిల్లలకి ఏదో అయిందంటే హీ వెంట్ ది యూనో హాస్పిటల్ అండ్ పరామర్శించారు. నేను తప్పనట్లేదు, అంటే 9 నెలల స్వీయత దానికి కూడా వాళ్ళ ఫ్యామిలీ వర్త్ కాదనిపించిందా? ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయ్యి ఉండే అంటే ఇది 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 దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ది టాపిక్. కానీ నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే దిస్ ఇస్ వేర్ యూఆర్ ప్రూవింగ్ యాజ్ నువ్వు అసలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వు తగవు అని ఇక్కడ చూపించుకుంటున్నావు. మహిళల మీద బాలికల మీద ఇన్ని రకాల అఘాయిత్యాలు జరుగుతున్నా సరే ఒక స్టేట్మెంట్ పాస్ చేయవయ్యా అని చెప్పి నెత్తినోరు బాదుకుంటున్నాం. ప్రతి డిబేట్లో నెత్తినోరు బాదుకుంటున్నాం. 26 మంది ఇంటర్ పిల్లలు చనిపోతే ఒక స్టేట్మెంట్ లేదు. 9 నెలల పసిపిల్ల చనిపోతే ఒక స్టేట్మెంట్ లేదు. 3 ఆడపిల్లల్ని వాడు అమానుషంగా హాజీపూర్లో చంపేస్తే ఒక స్టేట్మెంట్ లేదు. A2గా ఉన్న ఒక జర్నలిస్ట్ మీద పొద్దున్న 7 గంటలకు పోయి ఇట్స్ నార్మల్ కేస్, ఇట్స్ అ నార్మల్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులో పొద్దున 7 గంటలకు పోయి ఒక సీనియర్ ఒక జర్నలిస్ట్ ఒక సీఓ ఒక మీడియా హౌస్ కి సీఓగా పనిచేసిన మీద పోయి నువ్వు అక్కడ పొద్దున 7 గంటలకు పోయి నువ్వు వస్తావా రావా అని కూర్చున్నప్పుడు అది దౌర్జన్యం కాదా? అలాంటి దౌర్జన్యాలు నువ్వు ఎందుకు ఇవాళ రోజున ఎందుకు ఆపలేకపోతున్నావు? మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ప్రజా ఉద్యమం అయితే ఒకటి లేస్తుంది. మహిళలే మహిళల ద్వారానే ఉద్యమం లేస్తుంది. ఎందుకనంటే ఎప్పుడైనా చూడండి హిస్టరీలో ఎక్కడన్నా తీసుకోండి, మహిళల మీద ఎప్పుడైతే దౌర్జన్యాలు ఆగవో అప్పుడే ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ ఈజ్ గోయింగ్ టు విట్నెస్ దట్ రెవల్యూషన్ ఇన్ ద నియర్ బై ఫ్యూచర్. దానికి అన్ని రాజకీయ పార్టీలు తోడుగా వస్తాయని మేము అనుకుంటున్నాం. మహిళగా అది నా ఎందుకంటే డెఫినెట్ గా దిస్ ఇస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఏ రాష్ట్రంలోనూ ఈ రకంగా జరగట్లేదు. ఇంత నియంతృత్వ పాలన ఏ రాష్ట్రంలోనూ లేదు. అలాంటి నియంతృత్వ పాలనలో మేజర్గా ఇందాక సార్ అంటున్నారు ఆల్రెడీ మహిళలకు వస్తున్నాయని ఏమో అంటున్నారు, కానీ సార్ మొత్తానికి మొత్తం అణగదొక్కబడి మొత్తానికి మొత్తంగా లాస్ అవుతున్నది మహిళలే. సో వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఉద్యమం వస్తుంది. అండ్ కమింగ్ టు మున్సిపల్ ఎలక్షన్స్ దెర్ ఇస్ నో డౌట్ దీస్ 2 పార్టీస్ హ్యావ్ టు బకప్. అందులో ఏ డౌట్ లేదు. వీళ్ళు బకప్ కానంత కాలం